హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు మేము పండగ ఎలా జరుపుకున్నామో, అలాగే ఆ రోజు నేనేం వంటలు చేశాను. మాకు దగ్గరలోనే కోడలు తిరణాలు జరుగుతుంది. ప్రతి సంవత్సరము కూడా కోడలు తిరణాలకు వెళ్ళి వీడియో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంక ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి రోజు వెళ్ళలేదు, కానీ ఆ తెల్లారి వెళ్ళాము యష్ బంగారాన్ని తీసుకొని. అక్కడ తిరణాల్లో యష్ బంగారం ఎలా ఎంజాయ్ చేశాడు, మేము ఎలా ఎంజాయ్ చేశాము అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. మరి మహాశివరాత్రి అయిపోయి చాలా రోజులైంది కదా, వీడియో ఇప్పుడెందుకు పోస్ట్ చేశారు సావిత్రి గారు అని మీకు డౌట్ రావచ్చు. యష్ బంగారం వచ్చాడు కదా, ఇంట్లో కొంచెం పని అది ఎక్కువగా ఉండి నాకు వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కుదరలేదు. అందుకే ఈ వీడియో లేట్ అయింది, అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇంకా రోజు ఇంట్లో యష్ బంగారం ఉన్నాడు కదా, పొద్దున్నే 4:30కే లెగిశాను. పొద్దున్నే పూజ అయితే చేసేసుకుందామని ఇంకా ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేసి ఒక్కసారి తుడిచేసుకొని ఇంకా స్నానం చేసి వచ్చాను. ముందే స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. ఇంకా స్టవ్ కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టేసి ఇంకా పాలు పొంగిచ్చేద్దామని తపాలు పెట్టి పాలు పోసేసాను. ఇంకా చూడండి, ఇక్కడ చక్కగా మనకు పాలు కూడా పొంగాయి. ఎక్కువగా నేను అన్నం పాయసం చేస్తాను పాలు పొంగిచ్చానంటే. చాలామంది పాలు పొంగిచ్చి సగ్బియ్యం సేమియా పాయసం లాంటివి కూడా చేస్తారు. అదేంటో నాకు కొన్ని కొన్ని అలవాట్లు అలా ఉంటాయన్నమాట. ఇంకా పాలు పొంగిస్తే అన్నం పాయసం మాత్రమే చేయాలని, పాలు పొంగించకపోతే సగ్బియ్యం సేమియా పాయసం చేసి ఎప్పుడైనా నైవేద్యంగా పెడుతూ ఉంటాను. కానీ ఇలా పాలు పొంగిచ్చానంటే మాత్రం బియ్యం వేసి అందులో కొంచెం శనగపప్పు అలాగే సగ్గుబియ్యం రెండు వేసేసి చక్కగా పాయసం చేస్తాను. దేవుడి దగ్గర కూడా ముందు రోజు నైటే ఇంకా స్నానం చేసి అంతా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కుందులు అవి కూడా కడిగేసి ఉంచుకున్నాను. ఇంక ఇప్పుడు పొద్దున్నే బొట్లు పెట్టేసి పువ్వులు పెట్టేశాను. ఇంక ఇక్కడ దీపారాధన చేస్తున్నాను, పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. మామూలుగా అయితే ఎప్పుడైనా సరే ఇలా తెల్లవారుజామున పూజ చేసుకుంటే చాలా మంచిదంటారు, కానీ పండగలప్పుడు ఎప్పుడూ కూడా మనకి ఇంత తెల్లవారుజామున చేసుకోవటం కుదరదు కదా. కానీ ఈరోజు మాత్రం చక్కగా ఇలా పూజ చేసుకున్నాను. కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశక లింగం తత్ప్రణమామి సదాశివలింగం శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భగవత ప్రియ గోవింద కొండవాడ వెంకటరమణ గోవింద గోవింద సదా వెంకటేశం స్మరామి స్మరామి కాంచనహారము గళమును మెరియగ సీతాంబరములు శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీరామమ్మ. ఇంకా కొబ్బరికాయ కొట్టి హార్త్ ఇచ్చానంటే నా పూజ అయితే పూర్తయినట్టే. మనం దీపారాధన చేసినప్పుడు ఆయిల్ వేస్తాం కదా, అలా ఒక్కసారి వేసి వదిలేయకూడదు కదా. మళ్ళీ ఒకసారి పూజ అయిపోయే ముందు ఇంక మళ్ళీ ఒకసారి ఆయిల్ వేస్తాం కదా, ఇక్కడ అదే వేసానమాట. ఇంక ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టాను. ఇంక ఈ పూజల విషయానికి వస్తే చాలామంది చాలా రకాల పద్ధతులు చెప్తూ ఉంటారు. ఇంకా ఒకటి పాటించాము అంటే మనకి ఆ ఒక్కటి అతో ఆగదు కదా, ఇంకొకళ్ళు ఇంకొక పద్ధతి చెప్తారు. అలా కాకుండా మనకు నచ్చిన పద్ధతిలో మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశము. అలాగని చెప్పేవాళ్ళ తప్పు అన్నో వాళ్ళకి తెలిసింది, వాళ్ళు చెప్తారు. అలా ఒకళ్ళు చెప్పింది పాటించాము అంటే ఇంకొకళ్ళు ఇంకొకటి చెప్తారు, అది కూడా పాటించాలి. అలా అందరు చెప్పినవి పాటించలేం కదా. అందుకని ఎవరింటి పద్ధతిలో, ఎవరికి నచ్చిన పద్ధతిలో, ఎవరికి తెలిసిన పద్ధతిలో వాళ్ళు పూజ చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఎవరిని అలా చేయమని చెప్పట్లేదు. ఇంకా ఇక్కడ పూజ అయిపోయింది, తులసి కోట దగ్గర కూడా పూజ అయిపోయింది. ఇంకా గార్లిక్ పప్పు నానబెట్టాను, ఇంకా కరివేపాకు కోసుకొద్దామని చెట్టు దగ్గరికి వెళ్ళాను. ఇంక ఈ రోజు అయితే పెసరగారెలు చేద్దామని పెసరపప్పు నానబెట్టాను. ఇంకా పెసరగారెల్లోకి అయితే ఈ కరివేపాకు ఎంత వేసినా కూడా బాగుంటుంది కదా. ఇంకెక్కడ చూసారా, నా పూజ పూర్తయి, పనులు పూర్తయ్యేసరికి 7 టైము. ఇంకా మౌని యష్ బంగారం ఇంకా నిద్ర లేవనే లేదు, వాళ్ళు పడుకునే ఉన్నారు. ఇదిగోండి మా వాకిట్లో ముగ్గులా ఉంది. నేను ప్రతి పండుగకి మా ముగ్గు చూపిస్తాను కదా, మా పైన శ్రీలక్ష్మి అని ఉంటుంది, తనే వేసింది. ఇంకా మా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే పండగలప్పుడు మాత్రం వాళ్ళ వంతు వచ్చి చక్కగా ముగ్గు వేస్తే చక్కగా పసుపు కుంకుమ కూడా చల్లుతారు నేను చెప్పే పని లేకుండానే. పచ్చిమిర్చి ఫస్ట్లో ఈ కారం లేవనుకున్నాం కదా,
మా కారం మంచిగా ఉన్నాయి అసలు. అప్పుడు మరి లేత కాయలు కావుతాను, కాయ సరిగా తయారవ్వలేదేమో. ఇంకా పొద్దున్నే మా వారు మొక్కలకు వాటర్ ఇవ్వడానికి డాబా మీదకి వచ్చేస్తారు. ఇంకా తనతో పాటే ఎక్కువగా నేను వస్తాను. కూరగాయలు హార్వెస్ట్ ఉన్నా, ఏదైనా కూరగాయలు మామూలుగా విడిగా అయినా నేను కోసుకోవాలన్నా, లేదా ఏదైనా పని ఉన్నా కూడా తనతో పాటే వచ్చి ఆ పొద్దున్నే టైంలోనే చేసుకుంటాను. ఎంతో పని ఒత్తిడి ఉంటే తప్ప ఈ మొక్కల దగ్గరికి రాకుండా ఉండను. ఈ మొక్కల దగ్గరికి వస్తే నాకు ఆ రోజంతా చాలా హాయిగా గడిచినట్టు అనిపిస్తుంది, ఎక్కువగా మనశ్శాంతిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకెక్కడ గారెల్లోకి పచ్చిమిరపకాయలు కోసేసాను. ఇంకా సూర్యభగవానుడు కూడా వచ్చేసాడు మబ్బుల్ని చీల్చుకుంటూ. ఆ రోజు కొంచెం మొబ్బట్టినట్టుండి ఇంకా అప్పుడు దాకా రాలేదన్నమాట బయటికి. గారెలకు పప్పు నానబెట్టానని చెప్పాను కదా, ఇంకా ఆ పప్పుని డాబా మీదకి తీసుకొని వచ్చాను. మా వారు మొక్కలకు వాటర్ ఇస్తూ ఉంటే ఇంకా మాట్లాడుకుంటూ ఇక్కడే ఈ పప్పు కూడా కడిగేసుకోవచ్చు, అలాగే ఈ పొట్టు కూడా ఇక్కడే కంపోస్ట్లో వేసేసి వెళ్ళొచ్చు, మొక్కలకు ఆ వాటర్ కూడా పోయొచ్చు అన్న ఉద్దేశం అన్నమాట నాది. మా ఇంట్లో అయితే ఎక్కువగా పెసరగారలు అంటేనే ఇష్టము అందరికి కూడా. అయితే ఏ గారెలైనా తింటాం తింటాంలే కానీ ఇంక ఎక్కువగా ఇష్టంగా చేసుకోవాలనిపించేది అయితే మాత్రం పెసరగారలే. చెప్పండి మీలో ఎంతమందికి ఇలా పెసరగారలు రోట్లో రుబ్బి దానిలో కొంచెం కరివేపాకు ఎక్కువ వేసి అల్లం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఉల్లిపాయ జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకొని ఇంకా శనగనూరులో గారెలు వేసి చేసుకుంటే ఎంతమందికి మీలో ఇలా చేస్తే ఇష్టమో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. లేదు ఈ గారెలు కాదు, మీకు ఇంకే గారెలు అన్నదైనా సరే కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ పప్పు కడగటం అయిపోయింది, అలాగే పప్పు గాలించేసాను కూడా. మన మిద్దె తోటలో అసలు ఒక పక్షులు తిరుగుతున్నాయండి. అసలు ఎన్ని రకాల పక్షులు కనిపిస్తున్నాయో, ఎన్ని రకాల పక్షులు ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా మన మిద్దె తోటలో గులాబీలు చూడండి, వైట్ గులాబీ, ఇది హైబ్రిడ్ గులాబీలే కానీ ఎంత బాగుందో. అసలు ఈ చెట్టుకైతే ఒకరోజైతే దాదాపుగా 7-8 పువ్వులు పూసింది. ఈ సంవత్సరం మన మిద్దె తోటలో అయితే గులాబీలు మస్తు మస్తుగా పూసాయి. నాటు గులాబీలే కానివ్వండి, తీగ గులాబీలే కానివ్వండి, హైబ్రిడ్ గులాబీలే కానీ ఏవైనా చక్కగా పూసాయి. ఇంకా మనకు మల్లెపూల సీజన్ కూడా వచ్చింది కదా, ఆకంతా దూసేసాను. ఇంకా చక్కగా మల్లె మొగ్గలు వచ్చాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కొంచెం కొంచెమే దొరుకుతున్నాయి ఒక గుప్పెడు పూలు. ఇంకా కింద చూడండి మనకు అరటి చెట్టు ఎంత బాగుందో. మా అరటి చెట్టు ఏంటోనండి, వేసి చాలా రోజులైంది కానీ ఇంకా గెల రాలేదు. ఎన్నాళ్ళలోపు గెలొస్తుంది అన్నది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా కిందకు వచ్చాను, గారెల పిండి రోట్లో రుబ్బేశాను, ఇంక ఇక్కడ గారెలు కూడా వేసేస్తున్నాను. ఇంక ఈ గారెలు వేస్తూ ఉన్నాను, యశ్ బంగారం మౌని కూడా నిద్రలేసారు. ఇంక మౌని బ్రష్ చేసుకోవటానికి బయటకు వెళ్ళింది. ఇంక యశ్ని కూడా ఎత్తుకొని ఇంక బ్రష్ ఎలా చేసుకోవాలి అన్నది తనకి చూపిస్తూ తను బ్రష్ చేసుకుంటుంది అన్నమాట. ఇంక గారెలు వేయటం కూడా అయిపోయింది. ఇంక మా వారికి అయితే ముందు గారెలు పెట్టి ఇచ్చేసాను. ఇంక యశ్ బంగారానికి పొద్దున్నే అరటిపండు పెడతాము. ఇంక తనకు అరటిపండు పెట్టేసి ఇంక నేను మౌని అమ్మ ముగ్గురు కూడా గారెలు పెట్టుకొని తింటున్నాము ఇక్కడ. ఇంక ఈలోపు మా వారు బయటకు వెళ్ళాలి కదా, తిన్న తర్వాత కాఫీ కలుపుతాను అంటున్నారు మా వారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంబినేషన్ ఇష్టం కదండి. నాకైతే ఈ గారెలు తింటూ కాఫీ తాగటం అంటే చాలా ఇష్టము, అందుకే కాఫీ పెట్టి ఇవ్వమంటే ఇచ్చారనమాట. ఈ కాఫీ గారెల కాంబినేషన్ మీలో కూడా ఇలా ఇష్టంగా తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా కమెంట్ చేయండి. ఇంకా తిన్న తర్వాత కూరగాయలు కట్ చేసుకుందామని బయటకు వచ్చాను. లోపల అయితే యశ్ బంగారం ఉన్నాడు కదా. ఇంకా రోజు వంట అయితే మాత్రం బచ్చల కూర పులుసు కూర చేశాను. ఇంకా వంటది అయిపోయింది. ఇంకా ముందు రోజే గులాబ్ జామున్ చేశాను. ఇంకా మా ఇంట్లో అందరికీ కూడా ఈ గులాబ్ జామున్ అన్న కూడా చాలా ఇష్టము. ఇంక ఇంతకుముందు అయితే పాకం అది ఎక్కువ ఎక్కువ వేసుకొని తినేవాళ్ళంలే కానీ ఈ మధ్య పాకాలు తగ్గిపోయినాయి. కానీ ఉట్టి గులాబ్ జామున్ అయినా సరే తినాల్సిందే. మా అమ్మ మాత్రం అంటుంది పాకం వేసుకొని తింటేనే గులాబ్ జామున్ తిన్నట్టుంటుంది అని చెప్పి. ఇంక తనైతే మాత్రం కొంచెం పాకం ఎక్కువ వేసిస్తాము. ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నది తెల్లారి సాయంత్రము. ఇంకా కోడలు తిరునాళ్ళకు వెళ్దామని బయలుదేరుతున్నాము. శివరాత్రి రోజు కోడలు ఎందుకు వెళ్ళలేకపోయాము అన్నది మీకు చెప్తాను. ఇంకా రోజు వంట చేశాను, గులాబ్ జామ్ తిన్నాము, తర్వాత అన్నం కూడా తినేసాము, ఇంకా కాసేపు పడుకున్నాము.
5 గంటలకు బయలుదేరి వెళ్దాం అనుకున్నాము. సాయంత్రం యశ్ బంగారానికి యాపిల్ పెడతాము. ఇంకా యాపిల్ కూడా పెట్టేసే అంతకి మౌని స్నానం కూడా చేసి వచ్చింది. ఇంకా బయలుదేరదాము అనుకునే లోపు ఇంక ఏంటో సడన్గా నాకు ఒంట్లో బాగాలేదు. ఎస్లు ఎక్కడికి 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 పట్టుకోండి 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 ఎస్లు అసలు వెళ్ళిపోతావా బయటికి వెళ్ళిపోతావా? బెబ్బెబ్బెబ్బెబ్బే గుర్తుపట్టలేదు కదా మళ్ళీ గుర్తుపెట్టలేదు ఏమే షర్ట్ కిందకి లాగా బాబు ఇంత హడావిడి ఎలా 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 ఎస్లు ఎక్కడికి వెళ్తున్నా బుడమావు తిరణాలు వెళ్తున్నా కోడి వెళ్తాడా నిన్న వెళ్ళాల్సిన తిరణాలు ఈ రోజుకి చేంజ్ చేంజ్ తాత బైక్ రైడ్ ఎలా చేస్తాడు తాత బైక్ రైడ్ ఎలా చేస్తాడు కదా చూపంతా బయటే సీట్ ఎన్ని కనుక్కోండి సీట్ ఎన్ని కనుక్కోండి ఎట్లా చేస్తున్నారు బుడ్డి తాత రేపు ఎలా చేస్తున్నారు చెప్ప గ్యాస్ లాగా వచ్చి ఇంకా వాంతి అయిపోయిందనమాట. ఇంకా అందుకని చెప్పి ఆ రోజు అలా ఆగిపోయాము శివరాత్రి రోజు. ఇంకా తెల్లారైన కోడల తిరణాలు 3-4 రోజులు జరుగుతుంది. ఇంకా గుడికి వెళ్ళి స్వామికి దండం పెట్టుకొని ఇంకా తిరణాలు కూడా చూసొద్దామని చెప్పి బయలుదేరిపోయాము ఈరోజు. చిన్నప్పటి నుంచి కూడా ఇలా కోడలు తిరణాలకు వస్తూనే ఉండేవాళ్ళము. కుదిరినంత వరకు కూడా ఇంక ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మహాశివరాత్రి రోజు కాకుండా ఇలా తెల్లారు రావటము, అది కూడా మళ్ళీ సాయంత్రం పూట తిరణాలకు రావటము ఇదే ఫస్ట్ టైము. చాలామంది చెప్తారు సాయంత్రం పూట చాలా బాగుంటుంది తిరణాలని. ఇంక ఇలా కారు దిగిన తర్వాత ఇంక చూస్తే భలే ప్రశాంతంగా ఉంది, ఎక్కువ మంది జనం లేకుండా చాలా బాగుంది, ఎప్పుడు కూడా ఇలాగే వస్తే పోతుందేమో అని అనిపించింది. ఆ తర్వాత అసలు కథ ఉంటుందన్నమాట. సరే వచ్చేయండి మరి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ముందు గుడిలోకి వెళ్ళి ఇంకా శివయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా తిరణాలను చూద్దాం. నిన్నైతే కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఇదిగోండి గుడి దగ్గరకు కూడా వచ్చేసాము. ఇంకా గుళ్ళో అయితే మాత్రం శివయ్య దర్శనం మాత్రం చాలా బాగా అయింది, చాలా ప్రశాంతంగా ఉంది, జనం ఎక్కువ లేరు, దర్శనం చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా దేవుడి దర్శనానికి అయితే మాత్రం ఇలా తెల్లారొస్తేనే బాగుంటుందేమో అనిపించింది. తిరణాలు చూడటానికి అయితే మాత్రం ఇలా రాకూడదు. లోపలికి వెళ్ళాము, మంచిగా శివయ్య దర్శనం చేసుకున్నాము. ఇంకా లోపలైతే వీడియో తీయకూడదని చెప్పారు. ఇంకా తీయకూడదంటే మాత్రం తీయం కదా, ఎక్కడైనా సరే. ఇంకా బయటకు వచ్చేసాము. దర్శనం అయిపోయిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ అది కొట్టేసి దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడ శివయ్య ఉంటాడు బయట, ఇక్కడ వచ్చి దండం పెట్టుకుంటున్నాము.
ఇంకిక్కడ చేసాడండి యష్కన్నయ్య హడావిడి, అసలు మామూలుగా కాదు ఈ గ్రౌండ్ అంతా తిరిగేశాడు. కళ్యాణం స్వామిది కళ్యాణం, రాత్రి అయిపోయాడు. అమ్మాయ ఈ శివరాత్రి ఫోటోషూట్కి అయితే పన్ను తప్పించుకున్నాడు, కానీ నేనైతే తప్పించుకోలేకపోయానండి. ఇంకా అమ్మ కొడుకు ఇక్కడ తెగ ఫోటోలు తీయించేసుకున్నారు. ఇంక ఇక్కడ చక్కగా మండపం ఉంది కదా, దాని ఎదురుగా కూర్చొని ఇంకా ఆ తర్వాత కాసేపు అలా కూర్చున్నాము. ఇంక ఇక్కడి నుంచి చూడండి యష్కన్నయ్య చేసే రచ్చ అంతా అంతా ఇంత కాదు. వాళ్ళ అమ్మేమో శుభ్రం శుభ్రం అంటుంది, వాడేమో శుభ్రంగా దేశం మొత్తం తిరిగి వస్తాడు. అదే యశు మేము వెళ్తున్నాం. అమ్మో అమలు లేమ్మా, పైకి లేసరా, పైకి లే యశమ్మా, పైకి లే, ఎక్కడికి ఇంకా పైకి లే, పైకి లేమ్మా, పైకి లేగు, పైకి లే. నేను ఎంత తీసుకొద్దామని ప్రయత్నించినా తీసుకురాలేకపోయాము. ఇంక మేమిద్దరం అయితే అలా కూర్చొని చూస్తూ ఉన్నాము, మా వారు తిరుగుతున్నారు తీసుకురావటం. బుడ్డి ఇకరా, బుడ్డి వెళ్దాం. పండు నేను ఇక్కడే వదిలేసి పోతాం, నీ ఇష్టమే కదా. రేపు పొద్దున్న అసలు మనిషి చింకేడు కదండి, కదే మామిడికాయలు చూడు. ఏం బయట ఎంతమంది ఉన్నారు, ఓహో విడిగా వచ్చిన వాళ్ళు. అదే అసలు ఆగేట్లేడుగా, ఇచ్చారా డబ్బులు? ఇది పాలు కట్టేసి బెలూన్ ఇక్కడికిక్కడే ఇంకోటి కొని పెట్టమని. అవునా
మిమ్మల్ని తిరునాళ్ళ దాకా తీసుకొచ్చి తిరునాళ్ళ ఫీలింగ్ కలగకపోతే ఎలా చెప్పండి. అందుకే ఆ కేకలు అరుపులు ఆ బోరల్ సౌండ్లు అన్నీ అలా ఉంచేశాను. ఇంక యశ్ బంగారానికైతే ఒక బెలూన్ కొని పెట్టారు కదా మా వారు, ఆ బెలూన్ పగలగొట్టేశాడు. ఇంకొక బాల్ కొని పెట్టారు. ఇంక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుంది. ఇంక అక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకున్నాము. ఇంక ఈ తిరునాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా బెల్లం జిలేబీ అయితే కొనుక్కోవాల్సిందే. ఇంకా బెల్లం జిలేబీ మాత్రం 1 కేజీ తీసుకున్నాం, చూసారు కదా మీరు. అలాగే కారపూసుంది, టేస్ట్ చూస్తే బాగానే ఉన్నట్టు అనిపించింది. ఇంకా కారపూస కూడా 1.5 కేజీ తీసుకున్నాము. ఇంకా బయలుదేరాము. రెడీయా, వెళ్ళిపోదాం. ఇంకా బయలుదేరిపోయాము, ఊర్లోకి కూడా వచ్చేసాము. అదండి సంగతి, మా ఇంట్లో మహాశివరాత్రి ఎలా జరుపుకున్నాము, అలాగే కోడలు తిరునాళ్ళకి వచ్చి ఎలా ఎంజాయ్ చేసాము అన్నది చూశారు కదా. యశ్ బంగారం చేసిన హడావిడి అంతా ఇంత కాదు. మరి మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.